రాఘవపూర్ లో రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ఎడ్ల బండ్ల ర్యాలీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే దాసరి జిల్లా కలెక్టర్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే విజయ్ జిల్లా కేంద్రంలోనే జిల్లా కోర్టు నూతన భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి లారీ డీసీఎం వ్యాన్ మధ్య ఇరుక్కుపోయిన అంబులెన్స్ త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం పెద్దపల్లి బస్ స్టాండ్ వద్ద ఘటన కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న చీకురై సుచరిత ఇనాం భూమి ఇప్పించాలని వేడుకోలు ఉద్యోగ ఐడి నెంబర్ రాంగ్ ఎంట్రీ చేసిన అధికారులు స్పౌస్ ఆప్షన్ కోల్పోయిన ఉపాధ్యాయురాలు సిరిసిల్ల డీఓ కార్యాలయంలో ఘటన పెద్దపల్లి ఉపాధ్యాయురాలకి జరిగిన అన్యాయం ప్రజావానికి కరోనా సెగ దరఖాస్తులు వేసేందుకు డబ్బా ఏర్పాటు చేసిన అధికారులు నిరాశతో వెనుదిరిగిన ప్రజలు గాండ్ల తిలకుల సంఘం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వ్యవసాయం దండగ కాదు పండుగగా మార్చిన కేసీఆర్ జూలపల్లిలో రైతు బంధు కార్యక్రమం ధర్మారం హోటల్ యజమానుల సంఘం అధ్యక్షుడిగా సురేందర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గం సేవా సంస్థ మిషన్ స్మైల్ సంస్థ అధ్యక్షులు గంగిపల్లి విద్యాసాగర్కు సన్మానం ఘనంగా సన్మానించిన రఘువీర్ సింగ్ జూలపల్లిలో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన పంజాబ్లో మోడీ భద్రత వైఫల్యంపై ఒకరోజు దీక్ష వృద్ధురాలిని చేరదీసి కరీంనగర్ ఆశ్రమానికి తరలింపు మానవతావాదుల స్పందన రాఘవపూర్లో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన కేవీపీఎస్ నాయకులు